హ్యాండీ వెల్కమ్ టు మై ఛానల్ టిప్ నెంబర్ 1 ఒక పెళ్లి కార్డుని తీసుకున్నానండి దానిపైన ఇలా వినాయకుడి బొమ్మ ఉంది కట్ చేసి ఉంది కదా ఇలా కట్ చేసేసుకోవాలి అక్కడక్కడ కట్ చేసలేదు కదా అక్కడ అంతా మనం కట్ చేసుకోవాలి చుట్టూ ప్లాస్టర్ అంటించుకోవాలండి ఇలాంటి స్పాంజీతో అద్దుకోవాలి కలర్ని గోడకి కానీ లేదంటే డోర్కి రెండు పక్కల కానీ ఇలా స్టిక్ చేసేసి పెయింట్ చేసుకున్నామంటే మంచి వినాయకుడి బొమ్మ వచ్చేస్తుంది ఈజీగా ఉంటుందండి చేయడం అలాగే ఇక్కడ నేను కలశం తీసుకున్నాను కలశాన్ని కూడా సేమ్ అలాగే అంటించుకొని పెయింట్ చేసుకున్నాను చూసారు కదా ఎలా ఉందో పూజా రూమ్లో కానీ హాల్లో కానీ డోర్ సైడ్స్ కానీ మన డోర్ మీద కానీ ఇలా పెయింట్ చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి టిప్ నెంబర్ 2 ఇలా పెళ్లి కార్డ్కి ఇలాంటి బొమ్మలు వస్తుంటాయి కదండి వినాయకుడివి వాటికి ఇలా హుక్ తలిగించేసేసి కీ చైన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టిప్ నెంబర్ 3 ఒక పెళ్లి కార్డ్ని తీసుకున్నానండి నేను ఇక్కడ అందులో ఉన్నవన్నిటినీ తీసేసి ఇక్కడ వినాయకుడి బొమ్మను తీసుకున్నాను నేను ఇలా కట్ చేసేసుకోవాలి డిజైన్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి చుట్టూ కూడా కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న దాన్ని ఇలా సిడి పైన అంటించుకొని మనం డెకరేట్ చేసుకోవాలండి ఇలా డెకరేట్ చేసుకున్న దాన్ని గోడకి కానీ లేదంటే డోర్కి కానీ టూ సైడ్స్ కూడా సేమ్ డిజైన్ వేసేసి మనం ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు డోర్ పైన కానీ మన డోర్ సైడ్స్ ఇలా పెట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టిప్ నెంబర్ 4 మన బీర్వాకి ఇలా లోపల లాకర్ ఉంటుంది కదండి లాకర్కి ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు టిప్ నెంబర్ 5 పెళ్లి కార్డులు తీసుకున్నానండి ఇక్కడ నేను దానిపైన ఇలా హార్ట్ షేప్ గీసుకొని అన్నింటినీ కట్ చేసేసుకోవాలి మీకు నచ్చిన కలర్స్ మీరు తీసుకోవచ్చు నేను ఇక్కడ రెడ్ వైట్ తీసుకున్నాను అలాగే ఉలన్కి ఇలా హార్ట్స్ని ఒకటి పైన ఒకటి కింద పెట్టి ఉలన్ మధ్యలో పెట్టి ఇలా అంటించుకున్నాను ఒక కలర్ రెడ్ ఇంకో కలర్ వైట్ అలా తీసుకున్నాను మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని పెళ్లి కార్డులు తీసుకోవచ్చు ఇది చేయడం చాలా ఈజీ అండి ఒక పెళ్లి కార్డు తీసుకుంటే మనకు సరిపోతుంది ఎక్కువ కూడా ఏం పట్టవు ఇలా అన్ని రెడీ చేసేసుకున్నాం కదా వీటన్నింటిని ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకోవాలి మనం పైన కింద ఒక్కొక్కటి అంటించుకున్నాం కదా వాటిని ఇలా ఓపెన్ చేసుకుంటే రౌండ్ ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి వీటన్నింటినీ రెడీ చేసుకున్నాం కదా వాటిని ఇలా లేస్ ఉంటుంది కదండి లేస్కి ఇలా అంటించుకున్నాను ఇలా డోర్కి కానీ పూజా రూమ్కి కానీ మనం హ్యాంగ్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ 6 ఇలా ఒక దేవుడిది బిల్ల తీసుకున్నానండి పెళ్లి కార్డులకు వస్తుంది కదా ఇలా ఒక వైర్ తీసుకున్నాను మనం గాజులు కానీ వైర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఇలా వంచుకొని ఒక పేపర్కి అంటించుకున్నాను దానిపైన గ్లూ అప్లై చేసేసి వినాయకుడి బొమ్మని అంటించుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా సింపుల్గా ఉన్న కీ హోల్డర్ రెడీ అయిపోయింది ఇలాంటివి రెండు మూడు తయారు చేసుకొని ఒక కార్డ్బోర్డ్ అంటించుకున్నా బాగుంటుంది ఇలా సింగిల్గా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది డబుల్ టేప్ పెట్టి అంటించుకోవచ్చు టిప్ నెంబర్ 7 ఇలా ఒక పెళ్లి కార్డ్ని తీసుకున్నాను కలశం షేప్ ఉంది కదా అలా తీసుకున్నాను ఎక్సెస్ ఉన్నదాన్ని అంతటిని కట్ చేసేసుకోవాలి కింది వైపున ఇలా కొంచెం వదిలేసుకొని మిగిలిన పార్ట్ అంతా కట్ చేసేసుకోవాలండి కొంచెం గ్యాప్ వదిలేసుకొని డిజైన్కి కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం మూడు అట్ట ముక్కలు తీసుకున్నానండి ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి అంటించుకోవాలి ఇంకో పెళ్లి కార్డ్ని తీసుకొని ఇలా మనం అంటించుకున్న అట్టల పైన పెట్టేసుకోవాలి మొత్తం క్లోజ్ చేసేయాలండి ఒకవైపు గ్యాబ్ ఉంచేసి మనం ఎక్సెస్ ఉంచుకున్న దాన్ని అందులో పెట్టేసుకోవాలి మొత్తం కంప్లీట్గా అంటించుకోవాలి ఇలా రెడీ అయిపోతుందండి మనం దీన్ని ప్రమిదలు పెట్టుకొని చూసుకోవచ్చు చూడండి ఒకసారి ప్రమిద పెట్టామంటే వెనక సైడ్ ఇలా డిజైన్ వచ్చేస్తుంది వినాయకుడు బొమ్మలు కానీ ఏవైనా కూడా ఇలా పెట్టుకోవచ్చు పూజా రూమ్లో పండగలప్పుడు కూడా మనం ఇల్లు డెకరేట్ చేసుకోవాలంటే ఇలా చేసుకోండి టిప్ నెంబర్ 8 ఒక పెళ్లి కార్డ్ని తీసుకున్నానండి డిజైన్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి మనకు నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు అండి నేను ఒక మోడల్ మీకు చూపిస్తున్నాను అంతే ఇలా రౌండ్గా గ్లూ అప్లై చేసేసి ఇంకో సర్కిల్గా ఉన్న పేపర్ని తీసుకొని అంటించుకోవాలి
ఇలాంటివి మనకి బయట కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుందండి. మనం ఇంట్లో అన్ని వేస్ట్గా పడేస్తుంటాం కదా, అలా కాకుండా 2 నిమిషాలలో మనకి మనీ కవర్ రెడీ అయిపోతుంది. మనం ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో మనం డెకరేట్ చేసుకోవచ్చు. చూడ్డానికి కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి. అంతే అండి, ఎంతో ఈజీగా మనీ కవర్ రెడీ అయిపోయింది. టిప్ నెంబర్ 9, ఒక పెళ్లి కార్డ్ని తీసుకున్నానండి, సింగిల్ కార్డ్ తీసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, ఒక సైడ్ లోపలికి ఇంకో సైడ్ బయటికి ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, రెండు సైడ్లు ఎలా ఫోల్డ్ చేసుకున్నామో, ఒకటి లోపలికి ఒకటి బయటికి. ఇప్పుడు పెళ్లి కార్డ్ని జిగ్జాగ్ మోడల్లో మనం మలుచుకోవాలండి. ఒకటి పైకి ఒకటి కిందికి లాగా ఫోల్డ్ చేసుకోవాలి. పెళ్లి కార్డ్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, వంగదని చెప్పేసి నేను స్కేల్తో ఇలా ఉంచుకున్నాను. ఇప్పుడు మళ్ళీ వెనక్కి ఉంచుకోవాలి. ఒకటి ఇటు ఒకటి అటు అలాగా ఉంచుకోవాలి అన్నింటినీ. ఇలా కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం లోపలికి మలుచుకున్నాం కదా, లోపలికి ఒకటి బయటికి ఒకటి, వాటిని ఇలా బయటికి తీయాలి. అన్నింటిని కూడా ఇటు సైడ్ కూడా అలాగే చేయాలి, కొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు రెండు అంచులను కూడా మనం గమ్ పెట్టి అంటించుకోవాలి. పెద్ద సైజ్ కార్డ్ తీసుకుంటే చాలా బాగొస్తుందండి. నేను ఇక్కడ చిన్న సైజ్ కార్డ్ తీసుకున్నాను. మీరు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ కార్డ్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. గ్లూ పెట్టి అంటించుకున్నాం కదా, చూసాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా డెకరేషన్ కోసం ఇలా టేప్ని అంటించుకున్నాను, కలర్ టేప్ని. మీకు నచ్చినట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో ఈజీగా మనకి కలర్ఫుల్గా ఉన్న ఫ్లవర్ వేజ్ రెడీ అయిపోయింది. చాలా గట్టిగా ఉంటుందండి, నిలబడుతుంది కూడా. చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదా ఎలా ఉందో. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.